జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో మొదలైన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏదనా ఎన్ని ఎకరాలు అవా? మీకోసం యాత్ర చేస్తున్నా వచ్చారవా? విన్నారా? ఎంత లోడు రోజు ఎంత ఎంత రోడ్డు జాగాలు వచ్చినాయా మీకు? ఇల్లు 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 ఎంతనే పంట? నాలుగు ఎకరాలా? పంట వేస్తా పంట వేసినావా? ఎట్లా పరిస్థితి? కూలిపోయినాయా? పైసలు ఇల్లు ఇయ్యాలి. నీ చెవులవాడే కేసీఆర్ చెవులు ఉండడం ఏం పని చేస్తలేడా? మరి నీకేమో చెవులు వినవంటే కేసీఆర్ కూడా ఏమి వింటలేడా? అవునా కదా. ఇప్పుడు మోడీ సార్ అందుకే మోడీ సార్ ఏం చేసినట్టే మోడీ సార్ తెలుసు కదా, పువ్వు ఊడుతూ మోడీ సార్ చెప్తేనే తిరుగుతున్నామమ్మా. పేదలకు మోడీ సార్ ఇల్లు ఇచ్చిండు, ఈసారి కేసీఆర్ సార్ అన్ని ఇల్లు దగ్గబెట్టుకున్నాడు, ఇస్తలేడు. మొన్న బియ్యం ఇచ్చిండు మోడీ సార్, మీకు ఇంజక్షన్ ఇచ్చిండు, ఇట్లా అన్ని స్కీములు మోడీ సార్ ఇస్తాడు. కానీ కేసీఆర్ సార్ ఏమిస్తాడు? కేసీఆర్ సార్ చాలా పెద్దోడు కదా, పైసలున్న మనిషే. మోడీ సార్ పేదవాడు, మీకోసమే యాత్ర చేస్తున్నాం, సంవత్సరం తిరుగుతున్నాం, ఎండల వానలా చూస్తున్నా. మీరెంత కష్టపడుతున్నారు, మీకోసం మేము కష్టపడుతున్నాం. కేసీఆర్ సామో మన అరెస్ట్ చేసినాడు, జైల్లో ఇవ్వకుండా పంపిడు, కన్నర్ పంపిండు, చూసిరు కదా. గుంజుకపోయిన మా కార్యకర్తలు పొట్టు పొడి కొట్టిరు, కాలేజీ మేము మా కూడా కుటుంబాలనే కదమ్మా. మేము పేదల కోసం పనిచేస్తున్నాం మోడీ గారు చెప్తే. కేసీఆర్ సార్ పని చేయనిస్తాడు, కలవద్దండు. మరి కేసీఆర్ సార్ వచ్చి మీ అక్క నీ పేరేం పేరు? మా లక్ష్మణ గారు కేసీఆర్ వచ్చి నీ బాధ అడిగిన అనుకో, మేము తిరుగుతాం. కేసీఆర్ సార్ వచ్చి లక్ష్మణ్ కలవాడా, మీ బాధలు తెలుసుకోడా, మీ బాధలు తీర్చాడా, ఆయన రాడా, మేము తీసుకొని చెప్తాం సార్ మీకంటే. మమ్మల్ని తిరగనిస్తున్నాడు, తిరిగితే అరెస్ట్ చేస్తున్నాడు, లాస్ట్కు కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకుంటే ఇంకా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పేదల రాజ్యాన్ని రావాలక్క. నేను ఇప్పుడు ఎన్నికలు ఓట్ల కోసం రాలే, సంవత్సరం చూస్తున్నా, ఇంక ఎన్నికలు ఎప్పుడు వస్తే రావో తెలియదు. ఇంకా అయినప్పుడు ఎన్నికలు వచ్చినా రాకుండా మోడీ సార్ చెప్పిన ఇంట్లో కూర్చోదు. తెలంగాణలో పేదలు కష్టాలు ఉన్నారు కాబట్టి పోయి తెలుసుకొని రా అని చెప్పంటే తిరుగుతున్నాం అక్క. మీ పేదోళ్ళ ఆశీర్వాదం ఉండాలి, మోడీ సార్కి ఉండాలి, అందరికి ఉండాలి. పేదల రాజ్యాన్ని రావాలి, పైసలు ఇచ్చి గెలుద్దామని చూస్తాను కేసీఆర్ సార్. పైసలు తీసుకోవాలి, పైసలు మనయే, పైసలు మనయే. మునుగోలో ఒక్క ఓటుకు 30 వేలు ఇస్తున్నాడా, మొన్న హుజాబాద్ 20 వేలు ఇచ్చాడు. అందరు మన పేదోళ్ళందరూ పైసలు తీసుకున్నాం, కానీ గుద్దుడు మాత్రం పువ్వు గుర్తుకుతారు. అందుకే మన పేదలు ఒక్కటి కావాలి. కలిసాక పువ్వు గుర్తా కదా, కలిసాక కలిసా లక్ష్మక్క కలిసా మరి.